వెల్కమ్ టు 9 న్యూస్. 2 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత మేడారంలో వనదేవతల సంబరాలు అంబరాలంటాయి. జంపన్న వాగు జనసంగమంతో పర్వాలు తొక్కింది. కందపల్లి నుండి సారక్క మేడారం గద్దకు చేరుకోవడంతో మహాజాతర తొలిఘట్టం పూర్తయింది. ఇక పునుగొండ్ల నుంచి పగిడిదరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చి సారక్కకు స్వాగతం పలికారు. ఈ ముగ్గురు దేవతల రాకతో మేడారం సంబరంలో మునిగి తీరింది. మేడారం జనసంద్రమైంది. వనదేవతల దర్శనానికి జనప్రవాహం తరలి వచ్చింది. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న భక్తులు సారక్క రాకతో పులగించిపోయారు. తల్లి సారక్క నీవే దిక్కంటూ నలుదిక్కుల దారి పొడవున తొలి దండాలు పెడుతూ ప్రణాళిచ్చారు. తెలంగాణ కుంభమేళగా మేడారం మహాజాతర తొలిఘట్టం సారక్క రాకతో ముగిసింది. తెల్లవారుజాము నుంచే కందపల్లికి భక్తజనం పోటెత్తి వచ్చారు. సారక్కను తోడుకొని వచ్చిన ప్రధాన పూజారి సారయ్య, అతను అనుసరించే ఇతరులు గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఇదే సమయంలో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన ఆదివాసులు విన్యాసాలతో కందపల్లి మారుమోగింది. పూజా కార్యక్రమం అనంతరం ఆదివాసి ప్రకారం 16 మంది ఆడబిడ్డలు ఆదివాసి సంప్రదాయం ప్రకారం విన్యాసాలతో మేడారంకి వచ్చారు. తల్లి బిడ్డలైన సమ్మక్క సారక్కలు కొలువు తీరే గద్దలపై ముగ్గురు పెట్టి కంకణాలు కట్టారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సారక్క మేడారం పయనం ఈసారి చాలా ఆలస్యమైంది. రాత్రి 8:15 కందపల్లి నుండి సారక్క మేడారం బయలుదేరింది. 8:40 కందపల్లి వాడవాడల సారక్కకు మంగళారతి పట్టారు. 9:20 కందపల్లి ఊరు సారక్కను సాగనంపింది. 9:35 సారక్క జంపన వాగు చేరుకుంది. 9:40 వాగు నుండి బయటకు వచ్చిన సారక్కకు స్పీకర్ తిరుకొండ మనుషుగారి మొక్కులు చెల్లించారు. 10:40 మేడారం గుడి దగ్గరికి సారక్క సారక్క మేడారంకు బయలుదేరిన సమాచారం తెలియగానే మేడారం జాతర నుండి భక్తులు కన్నెపల్లికి తండోపతండాలుగా పరుగులు తీశారు. గుడి నుంచి బయటకు రాగానే సారక్క కన్నెపల్లి వాడవాడగా తిరుగుతూ తన బిడ్డలైన వివరణ ఇచ్చింది. ఇల్లిల్లు సారక్కకు కీరసార కోసి నెత్తిని చల్లుకున్నారు. ఆదివాసి సంప్రదాయాల ప్రకారం అత్యంత నియమనిశ్చర్యలతో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ప్రధాన వద్దే సారయ్య పూజారి ఆధ్వర్యంలో సారక్క మేడారం గద్దకు పయనమైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు 3 కిలోమీటర్ల పొడవున దారికి ఇరువైపులా జనసమూహం పోటెత్తింది. శివలింగి శివశక్తుల పూజకాలతో జాతర మారుమోగింది. ఎదురుకోళ్ళు సమర్పిస్తూ, వడిబియ్యం చల్లుతూ, కొబ్బరికాయలు కొడుతూ జనం సారక్కకు నీరాజనం పలికారు. మేడారం పొలిమేరలోకి సారక్క చేరుకోగానే సంబర వాతావరణం నెలకొంది. అప్పటికే పునుగొండ నుంచి పగిడిదరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తల్లి వచ్చారు. ఆ ఇద్దరు సారక్క కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మేడారానికి సారక్క వచ్చిందన్న సంకేతంతో గుడి ప్రాంగణం సందడిగా తయారైంది. సారక్క మేడారం గుడిలోకి చేరుకోగానే ఆదివాసి సంప్రదాయ విన్యాసాలతో అలరించారు. పూజలు ముగిశాక ముగ్గురు కలిసి మేడారం గద్దలకు బయలుదేరారు. రాత్రి 12:22 సారక్కలు గద్దెపై ప్రదర్శించారు. పగిడిదరాజు, గోవిందరాజు వారి వారి గద్దెలపై ఆశీర్వదించారు. ఈరోజు తిరుపతిగుట్ట నుంచి సమ్మక్క పుట్టదిగి వచ్చి భక్తులకు నీరాజనం అందుకుంటుంది. ప్రధాన పూజారి కొక్కర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెపై రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ప్రదర్శించారు. పూజారు చాలా జాగ్రత్తగా తల్లిని తీసుకొని ప్రధాన ద్వారం గుండా గద్దెపైకి చేరుకొని ప్రదర్శించారు. ఈసారి మేడారం జాతరకు జగన్ పోటెత్తారు. పోలీసులు సరైన చర్య తీసుకోకపోవడంతో గంటల కొద్ది ట్రాఫిక్